కమర్షియల్ ఎక్స్పెరిమెంటల్ సినిమా సంబంధించి దర్శకుడు వినాయక్ హండ్రెడ్ పర్సెంట్ నిజం లాంటిదే చెప్పాడు అనిపించింది వివరాల్లో ఫిలిం ఇండస్ట్రీలో మాస్ మసాలా సినిమాలకు సంబంధించి బాధపడే వాళ్ళు స్టార్ హీరోలు అలాంటి సినిమాలే చేస్తున్నారు అని వేదన పడే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు ఈ మ్యాటర్ కి సంబంధించి వినాయక్ ఒక మంచి నిఖాసైన సమాధానం చెప్పాడు అనిపించింది కోట్ల రూపాయల పెట్టుబడి ఇన్వాల్వ్మెంట్ ఉన్న దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చెయ్యాలి సినిమా అనేది ముందల బిజినెస్ ఆ తర్వాతే ఆర్ ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే నిజమే ఎలాంటి ఆర్ట్ సినిమానైనా ఎక్స్పెరిమెంటల్ సినిమానైనా డబ్బులు పెట్టే తీయాలి కళ్ళు ముసుకుని నిద్రపోతే ఓహల్లో జనరేట్ అయ్యే థియేటర్ లో రిలీజ్ అవదో డబ్బులు పెట్టుబడి పెడుతున్నప్పుడు రికవరీ ఆశిస్తారు లాభము ఆశిస్తారు లాభం సంగతి సరే పెట్టుబడి పోతే ఇంకో సినిమా ఎలా తీస్తారు ఈ లాజిక్ ను వదిలేసి అందరూ ఎక్స్పెరిమెంటల్ సినిమాలే చేసుకుంటూ వెళ్ళిపోతే ఇండస్ట్రీ ఏమైపోవాలి ఇండస్ట్రీ నమ్ముకున్న వందల మంది ఏమైపోవాలి కాబట్టి ఇక్కడ విషయాన్ని గుర్తించాలి కమర్షియల్ సినిమాలు అనేవి ఇండస్ట్రీకి ఊపిరి ఆ ఊపిరి అలాగే ఉండనివ్వాలి భారతదేశంలో హిందీ తర్వాత భారీగా సినిమాలు తీసేది భారీగా మార్కెట్ ఉంది తెలుగు సినిమాలకే పోలిష్ గా ఆ మార్కెట్ ని చెరగొట్టుకోవటం అనేది పిచ్చితనమే అవుద్ది మాటి మాటికి స్టార్ హీరోల మీదే స్టార్ డైరెక్టర్ల మీదే ఎందుకు పడతారు వాళ్ళ విభాగం అంతే వాళ్లే మొత్తం సినిమా ఇండస్ట్రీ కాదు స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేయని ఉండి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీకి ఎగ్జిస్టెన్స్ ఏ ఉండదు మార్పు తీసుకురావాల్సింది ప్రయోగాలతో జనాల్ని పిచ్చెక్కించి కొత్త వాళ్ళు చిన్న సినిమాలు చేసేవాళ్ళు ఎన్నో సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయింది నువ్వు నేను జయం సినిమాలు ఏం చేశాడు ఎవరు ఆర్టిస్టులు ఎంత దూరం తీసుకెళ్లాడు ఇండస్ట్రీని ఓసారి తమిళనాడుకి కెల్దాం అక్కడ అజిత్ రజనీకాంత్ విజయ్ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్స్ చూపిస్తారు అక్కడ జనాలు అవి చూస్తారు కొత్త దర్శకులు ఇన్నోవేటివ్ థాట్స్ తోను ఊహల కందని స్క్రీన్ ప్లే తోను సినిమాలు తీస్తున్నారు వాటిని చూస్తున్నారు పోతే అవి చిన్న బడ్జెట్ సినిమాలు అక్కడ ఉన్న జనం క్రియేటివ్ సినిమాల్ని ఎంజాయ్ చేస్తున్నారు మా సినిమాలు ఎంజాయ్ చేస్తారు డిఫరెన్స్ అర్థమయ్యే ఉండాలి అందరూ ఒకేలాగా సినిమాలు చేయాలి అనుకోవటం మూర్ఖత్వం రకరకాల వెరైటీస్ ఉన్నాయి స్టార్ వాళ్ళు చేసుకుని ఉండిగా డబ్బులు ఇన్ కేసు జనాలు చూడకపోతే వాళ్లే మారతారు జనాలు మెచ్చుతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని తప్పు పట్టడానికి లేదు కొత్తగా సినిమాలు చేసేవాళ్ళు చిన్న సినిమాలు చేసే హీరోలు ఎక్స్పెరిమెంట్స్ తో రండి మారుద్ది ఇండస్ట్రీ పెద్దోళ్ళు మారిస్తే మేము మారతాం అనుకోవడం ఫులిష్నెస్ ఇప్పుడు పెద్దోళ్ళందరూ ఒకప్పుడు చిన్నోళ్లే విమర్శించడం మూలంగా జరిగేది ఏమీ ఉండదు ఆలోచన విధానంలో మార్పు వస్తేనే సంచలనాలు నమోదవుతాయి रेन कोसम कीप वाचिंग मारती टाक